నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర చెక్పోస్ట్ వద్ద పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బోధన్ రూరల్ ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఏఈ లోకేనాయక్, ఆర్ఐ గంగాచరణ్ పాల్గొన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా సాలూర చెక్పోస్ట్ దగ్గర ఎస్ఎస్ టీమ్ ద్వారా లోకేనాయక్ ఏఈ గారితో ఆర్ఐ గంగాచరణ్ గారు భోజన రూరల్ పోలీస్ స్టేషన్లో ఏసే పనిచేస్తాను నేను చెక్పోస్ట్లో. తెల్ల మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతున్నది. గత ఈ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క తనిఖీలు ప్రారంభించడం జరిగింది. మా యొక్క ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క వెహికల్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము, తనిఖీ చేస్తున్నాము. ఇప్పటివరకైతే ఎలాంటి దొరకలేదు. ఏదైనా ఉన్నా కానీ కూడా ఉన్నతాధికారులు తెలియజేస్తాము, ప్రజలకు తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తున్నాం. పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మేము అధికారులకు సివిల్ పోలీసు ఆర్టీఓ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి సాధుర చెక్పోస్ట్ పైన మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రతి వెహికల్ను మేము చెక్ చేస్తున్నాము. క్యాష్ కానీ లిక్కర్ కానీ ఏమైనా దొరికితే సీజ్ చేస్తున్నాము. గత 15 రోజుల నుంచి ఇక్కడ మేము డ్యూటీ చేసుకుంటూ అక్కడనే ఉన్నాము. ఇంకా ఇప్పటివరకు అయితే ఇప్పటివరకు ఏం దొరకలే. ఇంకా నెక్స్ట్ టైం ఏమైనా వస్తే దొరికినప్పుడు సీజ్ చేయడం.